హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా వచ్చిన లాభం ఏమీ లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల కన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో వచ్చిన ఓట్లే పొత్తు తర్వాత కూడా వచ్చాయని చెప్పారు. కాగా ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించానని చంద్రబాబు తెలిపారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని 1.5 క్రితం హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు దానిని నిలబెట్టుకోలేదన్నారు. యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారి ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రుల రాజీనామాల తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారని చంద్రబాబు వారిని ప్రశ్నించారు. 98% మంది అభినందిస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్పారు. ఇక బీజేపీతో పొత్తు తెంచుకోవడమే మంచిదైందని బాబు చెప్పారని తెలుస్తోంది. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాలతో జట్టు కట్టి చంద్రబాబు పోరాటం చేస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కీలకంగా చర్చలకు శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బాబు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది త్వరలోనే తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.